నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. ఛాయాచిత్రాలే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, సమాజంలో జరిగే అనేక సంఘటనల దృశ్య రూపంలో చూపించేవి ఫోటోగ్రఫీ దేనని పలువురు వక్తలు అన్నారు. విశాఖ నగరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏయులోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగాయి. స్వశక్తితో వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసుకుంటున్న ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వ ఇన్సూరెన్స్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బెహరా కృష్ణప్రసాద్, హైకోర్టు న్యాయవాది అసరా చీఫ్ ప్యాట్రిస్ హబీబ్ సుల్తాన్ అలీ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవి ఆనందరావు, కోశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ సలహాదారుడు గిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లు గణపతి, తోట రామారావు, శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. మేము నిర్వహిస్తున్నాం. సో ఈరోజు ఆనందకరమైన విషయం ఏంటంటే, ప్రపంచానికి, ప్రజలకి, అటు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తున్నారు. సో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక పండగ రోజు. సో ఈ పండగ రోజు అందరికీ కూడా మా ఫోటో వీడియోగ్రాఫర్లు అందరం ఇక్కడ మేము ఇక్కడ ఒక ఆడిటోరియంలో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. సో ఈరోజు 180వ పుట్టినరోజు పండుగ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు అందరం విశాఖపట్నం నుంచి, చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా అందరూ ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, ప్రభుత్వం మీద ఆధారపడకుండా తమ జీవితాన్ని ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ కూడా తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఈరోజు ఈ పూర్వకాలంలో జరిగిపోయే ఈ ఫోటోల వల్లనే మనకి చూసుకొని కొన్ని బాధలను తొలగించుకుంటాం. ఇటువంటి వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ విశాఖపట్నంలో మాకు దరిదాపు ఒక 1000 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఈరోజు మేము చేస్తున్న ఈ ఫంక్షన్కి దరిదాపు ఒక 700 నుంచి 800 మంది వరకు సభ్యులు హాజరవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము దీనిని పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ మనకి ఫోటోగ్రఫీ, మనకి బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ కూడా పెట్టాం, క్రికెట్ టోర్నమెంట్ అంటే కూడా పెట్టాం, మరియు ఈ షటిల్ ఇండోర్ షటిల్ టోర్నమెంట్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. వీరికి అందరికీ కూడా బహుమతి ప్రదానాలు అందిస్తూ ఉంటాం. అది అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ తెలియజేస్తూ సెలవు.